హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే నేను ఇవాళ చికెన్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకు కాస్కోలో 2 whole చికెన్ ఇలా దొరుకుతుంది అనమాట. ఫ్రిడ్జ్, మనం ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టేశాను అనమాట. మినిమం అంటే 4 to 5 hours నానబెట్టేసేయాలి ఆ చికెన్ని. అప్పుడు అలా ఫ్రీజ్ అయ్యి ఉంది కదా, ఆ ఫ్రీజ్ అంతా కొంచెం పోయేసి మనకు విడిపోతుంది అనమాట. అప్పుడు మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన కాస్కోలో అవైలబుల్లో ఉంటాయి ఇలాంటి చికెన్. మ్యాక్సిమం అంటే ఒక $10 to $11 ఉంటుంది అనమాట. 2 whole చికెన్ వస్తుంది. మనం ఎంత కావాలంటే అంత కుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అంటే ఒక 1 kg to 1.5 kg ఉంటుంది ఒక్కొక్క చికెన్. సో ఇప్పుడైతే మనము ముందుగా స్కిన్ తీసేసేయాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా స్కిన్ తీసేసామనుకో, మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఈ కటింగ్కి మెయిన్గా కావాల్సింది కటింగ్ బోర్డ్ అండ్ అలాగే ఒక షార్ప్ నైఫ్ అన్నమాట. అంతే, ఇంకా దానికి మించి ఇంకేం అవసరం లేదు. స్కిన్ తీసే దగ్గర కూడా మీరు లైట్గా అలా అనేస్తే వచ్చేస్తుంది, మళ్ళీ కొంచెం షార్ప్ పెడితే లోపల కూడా తగులుతుంది అనమాట. సో ముందుగా స్కిన్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా స్కిన్ అలా అనేసామనుకో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కువ టైం పట్టదు, మ్యాక్సిమం అంటే ఒక 10 to 15 minutes పడుతుంది స్కిన్ తీయడానికి. మొత్తం ఎవ్రీథింగ్ తీసేయచ్చు. మనకు విత్ స్కిన్తో కుక్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, కాకపోతే స్కిన్ ఉండడం వల్ల మనం కట్ చేసుకునేటప్పుడు సరిగ్గా రాదనమాట. సో అందుకే ముందుగా మనము పైన ఉన్న చికెన్కి పైన ఉన్న స్కిన్ తీసేస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో, అలా హోల్ బట్క్ అంతా మనము స్కిన్ తీసేయచ్చు చాలా ఈజీగా. అండ్ కాస్ట్ కూడా రీజనబులే, వేరే చోట్ల కూడా దొరుకుతుంది, బట్ ప్రస్తుతానికైతే కాస్ట్కోలో ఇలా ఆర్డర్ పెడుతున్నాము అనమాట చికెన్. సో మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకోవచ్చు, బోన్లెస్ సపరేట్ చేసుకోవచ్చు, బోన్ పీసెస్ సపరేట్ చేసుకోవచ్చు, తందూరి పీసెస్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట మనము. సో ఇప్పుడు ఈ చికెన్ చూసారు కదా, దీనిపైన తోలు అంతా తీసేసాను, అబ్జర్వ్ చేశారా? సో మనం తోలు తీసేస్తే కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క పార్ట్ చిన్నగా. సో ఇప్పుడు మీకు కటింగ్ కూడా చూపిస్తాను ఎలా కట్ చేయాలో అని. చూసారు కదా మనం ఓవరాల్గా స్కిన్ అంతా తీసేసాము, ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాము. ఒక షార్ప్ నైఫ్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం కింద ఒక చాపింగ్ బోర్డ్ కావాలి. నేనైతే ఇక్కడ వైట్ కలర్ ప్లాస్టిక్ బోర్డ్ పెట్టుకున్నాను. ఇది కొంచెం జారుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. కింద ఏదైనా న్యూస్ పేపర్ కానీ వైప్ కానీ కిచెన్ వైప్ కానీ పెట్టేస్తే మనకి జారిపోకుండా ఉంటుంది. ఈ వైట్ కలర్ బోర్డ్ కన్నా మనకు వుడ్ బోర్డ్ ఉంటుంది కదా, వుడ్ కటింగ్ బోర్డ్. సో అదైతే మనకి ఈజీగా తీసుకోవచ్చు అనమాట, మనకు జరుగుతూ ఉండదు, కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ చూస్తున్నారా, ముందుగా నేను తందూరి పీస్ కట్ చేస్తున్నాను అనమాట. రౌండ్గా ఒక నైఫ్ లాగా ఒక స్లైస్ లాగా పెట్టేసామనుకో, మనకు ఒక జాయింట్ ఉంటుంది అక్కడ, ఆ జాయింట్ దగ్గర మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా నేను జస్ట్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కట్ చేశాను. మధ్యలో ఒక బోన్ టైప్లో మనకి ఉంటుంది, ఐ మీన్ జాయింట్స్ ఉంటాయి కదా, సో అక్కడ మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మనకు ఒక తందూరి పీస్ వచ్చేసింది. సో ఇది మనం తందూరి లాగా కూడా కుక్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, ఎలా అయినా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఒక తందూరి పీస్ రెడీ అయిపోయింది. సో ఇలా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు, తర్వాత ఒక 4-5 కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ముందు నాకు కూడా తెలిసేది కాదు. సింపుల్ టెక్నిక్ అండి, ఎక్కడైతే మనకు జాయింట్స్ ఉంటాయో ఆ పార్ట్లో మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకొక తందూరి కూడా కట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా అక్కడ ఒక జాయింట్ ఉంది, ఆ జాయింట్ దగ్గర కట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు కాల్ పార్ట్ అనమాట, అది కూడా ఒక జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ దగ్గర కట్ చేసేస్తున్నాను. మనం ఇలా తుంచినా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కాల్ కట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, బోన్లెస్ పార్ట్, అదైతే మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ప్లస్ కాస్ట్ కూడా రీజనబుల్, మనం కాస్కోలో ఇలా ఆర్డర్ పెడితే మనకు, నాకు ఈ కోడ్ మ్యాక్సిమం అంటే ఒక 3-4 times కుక్ చేసుకోవచ్చు అనమాట. మనకు బిర్యానీ కట్ కావాలంటే బిర్యానీ కట్ చేసుకోవచ్చు, స్మాల్ పీసెస్ కట్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా చూపిస్తున్నాను కదా, ఎక్కడైతే మనకు జాయింట్ ఉంటుందో ఆ పార్ట్లో మనం కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు అంత పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ బాడీ పార్ట్ ఉందన్నమాట. సో అది కూడా మనం నైఫ్తో కట్ చేసుకోవచ్చు.
ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నైఫ్ మాత్రం చాలా షార్ప్గా ఉండాలి. కొంచెం పెద్ద నైఫ్స్ పెద్ద నైఫ్తోనే కట్ చేసేయండి. మరి చిన్న చిన్న నైఫ్తో కట్ చేస్తే మీకు అంత ఈజీగా రాదు. ఎక్కడైతే మనకు బోన్ టచ్ అవుతుందో ఆ బోన్కి ఇంకొక అటాచ్మెంట్ ఉంటుంది, ఇంకొక జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ దగ్గర కట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయింది, ఓన్లీ బోన్లెస్ పార్ట్ ఒక్కటి ఉంది. మనం ఇది బ్రెస్ట్ పార్ట్ కూడా సపరేట్గా అలా అయినా కుక్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా కుక్ చేసుకోవచ్చు. మనం ఎలా కుక్ చేసుకుంటున్నామో అలా కట్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ అలా తుంచేసినా కూడా వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా నైఫ్ అనేది కొంచెం లావుగా ఉంటే ఇలా మనము చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఎవ్రీథింగ్ కొంచెం మంచిగా వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కడైతే మనకు ఫ్యాట్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ కూడా మనం తీసి పక్కన పెట్టేసేయాలి. అండ్ ఇప్పుడైతే మనం స్కిన్ తీసేసాం కాబట్టి కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా ఎవ్రీథింగ్? అలా మళ్ళా మనము ఫ్రెష్ వాటర్లో వేసేసి మనకు మీడియం మీడియం పీసెస్ కట్ చేసుకోండి ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మీకు ఎలా కావాలంటే అలా స్మాల్ పీసెస్ కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసాను అనమాట. ఆ తర్వాత నేను ఎలా కుక్ చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పీసెస్ టైప్లో కట్ చేసేస్తున్నాను. సో ఇవైతే నేను సపరేట్ సపరేట్గా స్టోర్ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. సో అది కూడా చూపిస్తాను మీకు. ఈ తందూరి పీస్ని అయితే నేను అస్సలు కట్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ 2 తందూరి పీసెస్ ఉన్నాయి కదా. ఇవి ఇలానే కుక్ చేసేస్తే సరిపోతుంది, ప్లస్ బాగుంటాయి. చూసారా ఈ 2 తందూరి పీసెస్ ఇలానే కుక్ చేస్తే బాగుంటుంది. సో ఈ రెండైతే నేను కట్ చేయట్లేదు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో రిమైనింగ్ ఇదో ఇది కూడా హాఫ్ హాఫ్ కట్ చేయొచ్చు మనము. అట్లంటే ఇక్కడ జాయింట్ దగ్గర మనకు పైకి వచ్చింది కదా, అక్కడ మనం కట్ చేసేస్తే సరిపోతుంది. సో చూసారా ఈజీగా వచ్చేసింది, కాకపోతే టెక్నిక్ అన్నమాట ఇది అంతే. సో పెద్ద టైం పట్టదు. సో చూసారా అంతే, చాలా సింపుల్. ఇక్కడ కూడా ఈ జాయింట్ దగ్గర కూడా మనం కట్ చేయొచ్చు. చూసారా ఇట్లా అన్నమాట. చూసారు కదా ఇప్పుడు మొత్తం ఓవరాల్గా అంతా కట్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇవి ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఈ మనకు కాల్ పీస్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం 3 పార్ట్స్గా కట్ చేసుకోవచ్చు. సో పెద్ద పెద్ద పీసెస్ ఎందుకు కుక్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత ఈజీగా వచ్చేస్తుంది చూడండి, జాయింట్ ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ కన్నా మనం కట్ చేసామనుకో చాలా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడైతే నేను తందూరి పీసెస్ సపరేట్ చేసేసాను, అబ్జర్వ్ చేస్తున్నారా. అండ్ అలాగే ఈ బోన్లెస్ పీసెస్, ఈ బోన్లెస్ పీసెస్ కూడా నేను సపరేట్ చేస్తాను. ఎందుకంటే ఇవి నార్మల్గా కుక్ చేసుకోవడం కన్నా మనము చికెన్ పకోడా, ఇంకా చిల్లీ చికెన్, చికెన్ 65, సో ఇట్లా కుక్ చేసుకుంటే బాగుంటుంది బోన్లెస్ పీసెస్. సో అన్నీగా అన్ని బోన్లెస్ కాదు కానీ ఇంకా మనకు థై పీస్ ఉంటుంది కదా, సో అది మనం నార్మల్గా కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా బెస్ట్ పీసెస్ మాత్రం మనం సపరేట్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనము కటింగ్ ఒకటే చూసినాము, ఇప్పుడు దాన్ని ఎలా కుక్ చేయాలో ప్రొసీజర్ కూడా చూద్దాము. కొంచెం సింపుల్ వేలో చూపిస్తానమాట మీకు. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకున్నాను, అందులో కొంచెం ఒక 1/2 ఆనియన్ అనమాట కొంచెం చాప్ చేసేసుకున్నాను. అండ్ అలాగే ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. ఇది కూడా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు కావాలంటే ఇంకొక వీడియో కూడా చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద, అది కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి. నేను ఇక్కడైతే బోన్ పీసెస్ అండ్ అలాగే థై పీసెస్ మాత్రమే కుక్ చేస్తున్నాను అనమాట. అలా మంచిగా మిక్స్ చేసేసి ఇందులో కొంచెంగా ఉప్పు అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసి ఒక 1 కప్ కూడా కాదు, ఒక 1/2 కప్ వాటర్, వాటర్ వేయకుండా కూడా అవసరం లేదనమాట. నేనైతే జస్ట్ ఒక 1/2 కప్ వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బోన్ పీసెస్ కదా, మనము ఇలా కుక్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి కుక్ చేస్తున్నాను. అందులో కొంచెం బాగుంటుంది అనమాట ఫ్రై చేసేటప్పుడు. వాట్సాప్. సో చికెన్ అయితే మనము 2 విజిల్స్ కుక్ చేసుకున్నాము, ఇంకా చికెన్ అయితే కంప్లీట్ కాలేదు. ఇప్పుడైతే మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మళ్ళీ కొంచెంసేపు కుక్ చేసుకోవాలన్నమాట, ఐ మీన్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మనము ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే కుక్ చేసుకున్నాము. ఇప్పుడు అదర్ స్పైసెస్ వేసి కూడా కుక్ చేసుకోవాలి. అభి తోడ పార్టీ బాకీ హే మేరే దోస్త్, ఫాస్ట్గా చెప్పేశాను కదా, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. సో దేనికోసం చెప్పానంటే చికెన్ ఇంకా కంప్లీట్ కాలేదు అని చెప్పి చెప్పాను అనమాట.
సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ ఆన్ చేశాను, ఫైవ్లో పెట్టాను. ఇంక ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయట్లేదన్నమాట, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా కొంచెం ఆయిల్ ఉంది అండ్ ఇంతకుముందు కూడా మళ్ళీ ఆయిల్ వేశాను కాబట్టి ఓన్లీ లిటిల్ బిట్ ఘీ కానీ బటర్ కానీ యాడ్. ఇప్పుడైతే నేను కొంచెం బట్టర్ వేసి కుక్ చేస్తున్నాను అనమాట, జస్ట్ లిటిల్ బిట్ బట్టర్ వేసాను చూసారు కదా కొంచెం హెల్దీ అని. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు వేసాను, ఒక 4-5 స్లైసెస్ వేసాను. అండ్ అలాగే ఆనియన్ అనమాట, అది కూడా ఒక 1/2 ఆనియన్ స్లైసెస్గా కట్ చేసేసాను. ఎలా ఇలా కుక్ చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. అంటే 2 విజిల్స్ ఇలా మనము కుక్ చేసి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా, సో అది కూడా ఒక పాన్లో వేసేసేయండి. ఇక్కడ మనకు ఈ వాటర్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ తీసి మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని దాన్ని చికెన్ స్టాక్ అంటారనమాట. మనం ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఆ చికెన్ స్టాక్ కనుక వేసి కుక్ చేసుకుంటే అదిరిపోతుంది, డిఫరెంట్ టేస్ట్. అసలు నేనైతే కొంచెం వాటర్ తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అనమాట, అది విత్ ఇన్ ఒక 2-3 డేస్లో మనము బిర్యానీలో యూజ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు చికెన్ అయితే చాలా డెలికేట్గా చాలా బాగుంది, ఇందులో మనం ఏ స్పైసెస్ యాడ్ చేయలేదు కదా, సో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేయాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను అనమాట అంతే. సో ఇప్పుడైతే కొంచెంగా కారం అంటే చిల్లీ పౌడర్ అండ్ అలాగే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి. అండ్ అలాగే ధనియాల పొడి కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. కొంచెంగా జీలకర్ర పొడి, చాలా లిటిల్ బిట్ జీలకర్ర పొడి అండ్ అలాగే గరం మసాలా జస్ట్ 1/4 స్పూన్ అనమాట. అలా వేసి స్ప్రింకిల్ చేసేయండి, ఎక్కువ కలబెట్టకండి. కలబెట్టాలంటే మీరు పెనుం తీసుకొని ఇలా ఇలా అంటూ ఉండండి, సరిపోతుంది. ఇప్పుడు అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఎక్కువగా స్పూన్తో కలబెట్టకండి. వై? బికాస్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట చికెన్, ఆల్రెడీ మనము 2 విజిల్స్ కూడా కుక్ చేసాము కదా, సో చాలా సాఫ్ట్ ఉంది. ఊరికే అలా దిప్తున్నాను అనమాట పై పైన, ఐ మీన్ వారం దిప్తున్నాను అంతే. సో ఎంత డెలికేట్ ఉంది తెలుసా చికెన్, సో ఇరిగిపోతున్నాయి ఇంకా చూసారా. ఎక్కువ కలబెట్టకండి, అది అలా తింటేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఊరికే అట్లా అంతే, పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే, చాలా సింపుల్. ఇవి విరిగిపోతున్నాయి. చూసారా సైడ్లో ఆయిల్ కనిపిస్తుంది, జస్ట్ ఇట్లా అనండి. స్పూన్తో మాత్రం కలబెట్టకండి, ఎందుకంటే స్పూన్తో కలిపెట్టే చాలా డెలికేట్గా ఉంది, చాలా సాఫ్ట్ ఉందన్నమాట. అది మనం అలా తింటేనే అక్కడక్కడ స్పైసీ బాగా తగులుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే ఆహా ఉంటుంది మన రాయలసీమా. ఆహా, మనకు ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. నేను ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేశాను చూసారు కదా, ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా. మనకు తినేటప్పుడు ఆ కారం ఆ ధనియాల పొడి తగులుతూ ఉంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎంజాయ్ చేయండి మీరు కూడా. చికెన్ ప్లస్ రైస్ ఎట్లుంది నాన్న? చికెన్ రైస్ బాగుందా చూపు, ఎట్లుంది? 1+2. హౌ ఇస్ ఇట్? 1+2, 3. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, అసలు చాలా బాగా ఉడికింది అండ్ ఆసమ్, ఇంకేం చెప్పడానికి లేదు. దీన్ని 1+2 అంటే తెలియదా? నువ్వే కన్స్ట్రక్ట్ చేసినావు అవన్నీ. చికెన్ కట్ చేసే దగ్గర నుంచి కుక్ చేసేంత వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్.